మంచి పని చేయడం తప్పనిసరి. ఎందుకంటే సత్కర్మ అనేది మంచి పని అనేది మాత్రమే మనల్ని గట్టున పడేయగలదు, మనల్ని పరలోకంలో సైతం అనేది కీర్తి శేషులుగా అది మనల్ని నిలబెట్టగలదు. ఎందుకంటే కర్మ ప్రతి ఒక్కరూ చేస్తారు, శ్రమ ప్రతి ఒక్కరూ పడతారు, సరే జీవితం ప్రతి ఒక్కరికి ఉంది అవునా కదా. దుష్టులు జీవిస్తారు, ధర్మాత్ములు జీవిస్తారు, జంతువులు జీవిస్తాయి, పశువులు జీవిస్తాయి, పక్షులు జీవిస్తాయి, జీవితం ప్రతి ఒక్కరికి ఉంది. అయితే ఆ జీవితం ఒక ఆదర్శం కావాలి అంటే కానీ ఆ జీవితంలో మంచి అనేది ఉన్నప్పుడే అది ఆదర్శం అవుతుంది తప్ప అన్యదా ఆ జీవితం ఆదర్శం అనిపించుకోదు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్‌లో మనకు సూరతుల్ ఫాతిహా గొప్ప బహుమానాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇచ్చాడు. అలాగే ప్రతి నమాజ్లోని ప్రతి రకాతులోనూ అల్లాహ్ సుబ్హానహు వతాలా తన దువా చెయ్యమని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఉపదేశించాడు. అదేమిటి, ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ్ సిరాతల్ లదీనా అన్అమ్త అలైహిమ్ గైరిల్ మగ్దూబి అలైహిమ్ వలద్దాలిన్. వల్లా మాకు రుజు మార్గాన నడిపించు, రుజు మార్గం మీదే స్థిరంగా ఉంచు, సరే రుజు మార్గం చూపించు, రుజు మార్గం మీదే మరణాన్ని ప్రసాదించి అద్భుతమైన భావం కలిగిన దువా ఇది. మరి ఆ రుజు మార్గం ఎవరిది, సిరాతల్ లదీనా అన్అమ్త అలైహిమ్, ఏమి దాసులపైనైతే నువ్వు అనుగ్రహం అనేది చూపించావో ఆరు వారు నడిచిన యొక్క మార్గం మీద నువ్వు మమ్మల్ని నడిపించు. నీ ఆగ్రహానికి గురైన వారు మార్గభ్రష్టులైన వారి మార్గాన్ని మమ్మల్ని నడిపించకు, మమ్మల్ని ఆ మార్గాన్ని దూరంగా ఉంచాలని మనం దువా చేస్తాం. అల్లాహ్ సుబ్హానహు వతాలా దువా చూడండి, ప్రతి నమాజ్లోనూ తన ప్రతి రకాత్లోనూ కంపల్సరీ దువా మీరు చెయ్యాలని ఉపదేశించాడు. అంటే దీని అర్థం ఏంటి, తన మంచి ఏది అనేది మనం తెలుసుకోవాలి. మంచి చెడుల అవగాహన లేకపోతే మనం మంచి చేసే అవకాశం ఉంటుంది, అయితే తన సేమ్ టైం చెడుకి పాల్పడే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక దారిలో మనం వెళుతున్నాం, ఆ దారిలో ముందు ప్రమాదం ఉందని తెలిస్తే జాగ్రత్త పడతాం, తెలియకపోతే ఖచ్చితంగా అక్కడ ప్రమాదం జరగచ్చు జరగకపోవచ్చు అది వేరే విషయం, అయితే జరిగే అవకాశం మాత్రం ఉంటుంది. కనుక మంచి చెడుల అవగాహన మనిషికి అవసరం. కనుక మన సజ్జనులైన పూర్వీకులు, సజ్జనులైన పండితులు ఏ బాటన నడిచారు, సరే ఏ బాటన నడవమని అల్లాహ్ సుబ్హానహు వతాలా వారికి ఉపదేశించారు. ఈ కనీస అవగాహన జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి అవసరమైన విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ మనిషి అల్లాహ్ను విశ్వసించాడు కదా, మరి విశ్వాసం సరిపోదా అంటే నేను విశ్వాసినని చెప్పుకుంటే సరిపోదు. విశ్వాసం సరిపోతుంది, అయితే విశ్వాసినని చెప్పుకుంటే సరిపోదు. మరి విశ్వాసి అనడానికి ఆధారం ఏమిటి, దానికి తగ్గట్టు కర్మ ఉంటేనే అతను విశ్వాసి అనబడతాను, అన్యదా అతను విశ్వాసి అనబడ. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో ఎక్కడ విశ్వాసాన్ని ప్రస్తావించినా దాని తర్వాతే ఆచరణను అంటే కర్మని కూడా ప్రస్తావించాడు. ఉదాహరణకు చిన్న సూరతుల్ బకరాలోని మొదటి యొక్క ఆయత్ని మనం తీసుకున్నట్లయితే చిన్న అలిఫ్ లామ్ మీమ్ దాలికల్ కితాబు లా రైబ ఫీ హుదల్ లిల్ ముత్తఖీన్ అల్లదీన యుమినూన బిల్ గైబి వయుఖీమున అస్సలాత వమిమ్మా రజఖనాహుమ్ యున్ఫిఖూన్. వారు అగోచరాల విషయంలో విశ్వాసం కలిగి ఉంటారు, చూడండి ఇది విశ్వాసం. ఈమా తర్వాత ఏమొస్తుంది, యుఖీమున అస్సలాత, వారు నమాజ్ స్థాపిస్తారు, వారు జకాతు చెల్లిస్తారు. కనుక ఆచరణ రహిత యొక్క విశ్వాసం అనేది దేనికి అది పనికిరాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక మనం మంచి పని చేయడం వల్ల, సదాచరణ చేయడం వల్ల, సరే సత్కర్మ చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటంటే మొట్టమొదటి ప్రయోజనం అల్లాహ్ సుబ్హానహు వతాలా మమ్మల్ని గైడ్ చేస్తాడు. ఏ దీహిం రబ్బుకుం, సరే ఇప్పుడు మమ్మల్ని ఎవరు గైడ్ చేస్తున్నారు అంటే చాలా శక్తులు చాలా వ్యక్తులు మనల్ని గైడ్ చేస్తున్నారు. అందులో మన స్నేహితులు కావచ్చు, స్నేహితు రాశులు కావచ్చు, శత్రువులు కావచ్చు, శైతాన్ కావచ్చు, మనుషులు కావచ్చు, సరే ఎవరైనా కావచ్చు, ఏదైనా మన ఆ గైడెన్స్ అనేది ఏదైతే ఉందో, మార్గదర్శకత అనేది ఏదైతే ఉందో అది సరిగా కూడా కొనసాగచ్చు, అది తక్కువ ఎక్కువ కూడా పట్టచ్చు. అయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని గైడ్ చేస్తే ఏ హదీహి మురాబ్బుహు, అల్లాహ్ సుబ్హానహు వతాలా పర్ఫెక్ట్గా మనల్ని గైడ్ చేస్తారు. ఎందుకంటే ప్రతి జీవికి ఏది లాభాన్ని చేకూరుస్తుంది, ఏది నష్టాన్ని చేకూరుస్తుంది నేర్పించింది ఎవరు, అల్లాహ్ సుబ్హానహు వతాలా. ఈరోజు మనకు అమ్మా నాన్నల ద్వారా, వీళ్ళ ద్వారా, వాళ్ళ ద్వారా తెలిసి ఈ ఫలం తింటే మంచిది, ఈ ఫలం తింటే మంచిది కాదు, ఇది తింటే బతుకుతాం, ఇది తింటే చచ్చిపోతాం మనకు తెలియదు సొంతంగా. అయితే జంతువులకు ఎవరు నేర్పించారు, అల్లాహ్ ప్రకృతి సిద్ధంగా జంతువులకు అది ఇచ్చాడు అవునా కదా.
క్షమంటున్నారు. కనుక ఎందుకంటే నా తల్లి కానీ తండ్రి కానీ మరణించినా నాకు మంచి చెడు చెప్పే చాలా మంది సమాధానంలో పెద్దలు ఉంటారు. అయితే ఒక జంతు రూపంలో అది సాధ్యం కాదు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ వాటికి వాటి మంచి చెడులను నేర్పించాడు. అవి ఎప్పుడు తినకూడని ఫలం తినేసి మాకు మరణించడం కానీ ఇవి మనం చూడము. ఎందుకు అంటే అల్లాహ్ సుబ్హానహు ఆ విధంగా మార్గదర్శకతను గైడ్ అనేది చేశాడు. సత్కర్మ వల్ల ఇది మనకు జరుగుతుంది. రెండో యొక్క ప్రతిభాని మనం తీసుకున్నట్టు అల్లాహ్ సుబ్హానహు అంటున్నాడు, సరే సత్కర్మలు చేసే వారి కోసం స్వర్గంలో ఆతిథ్యం ఉంటుంది. ఎక్కడ ఉంటుంది సార్? స్వర్గంలో ఆతిథ్యం ఉంటుంది. సార్ ఎక్కడ సార్ విందు? ఎక్కడ అంటే మిర్గాబ్లో విందు. ఎక్కడ సార్ విందు? సరే ఫలానా చోట విందు. ఎక్కడ సార్ విందు? షెరాటన్ హోటల్లో విందు. ఎక్కడ సార్ విందు? స్విస్ ప్లాజాలో విందు. ఎక్కడ సార్ విందు? సరే సాల్మియాలో ఉన్న చాలా పెద్ద హోటల్లో విందు. అంటే స్థలాన్ని బట్టి విందు యొక్క విలువ ఏమవుతుంది? మారిపోతుంది. అలాగే విందు ఇచ్చే వ్యక్తి బట్టి ఇంకా దానికి శోభ అనేది చేకూరుతుంది. మరి మన విందు ఎక్కడ? మన ఆతిథ్యం ఎక్కడ? స్వర్గంలో. స్వర్గలోకంలో మనకు ఆతిథ్యం లభిస్తుంది. మరి ఆతిథ్యం ఇచ్చేవారు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వతాలా. నూజుల మిన్ గఫూర్ రహీమ్. ఆయన అనంత కరుణామయుడు, అలాగే అమితంగా మనల్ని క్షమించేవాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా తరపు నుంచి ఆతిథ్యం అందుకునే అదృష్టవంతులు ఎవరంటే సత్కర్మలు చేసేవాళ్ళని మనకు తెలుస్తుంది. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్న మరొక మాట ఏంటంటే వలా ఖౌఫున అలైహిం వలా హుమ్ యహ్జరూన్. ఎవడైతే మంచి కార్యం చేస్తాడో వారికి ఎవరి భయము ఉండదు, ఏ యొక్క కలత బాధ అనేది వారికి ఉండదు. కనుక నిజంగా గమనించాలి అంటే అల్లాహ్ పట్ల విశ్వాసంతో తను పాటించాల్సిన ధర్మాన్ని పాటించుకుంటూ జీవించే వ్యక్తి చాలా ప్రశాంతమైన జీవితం అనేది జీవిస్తాడు. అయితే ఎవరి దగ్గర అయితే ఆస్తుపాస్తులు మస్తుగా ఉంటే అయితే అల్లాహ్ పట్ల విశ్వాసం లేదు, నమ్మకం లేదు, తన ఇష్టారాధ్యంగా అతను కొనసాగుతున్నా అంటే అన్ని ఉన్నప్పటికీ మనశ్శాంతి మాత్రం అతనికి ఉండదు. కనుక గమనించాల్సిన విషయం. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో సెలవిస్తున్న మాట ఏంటంటే లహుం జన్నాతున్ తజ్రీ మిన్ తహ్తిహల్ అన్హార్. ఎవరైతే సత్కర్మలు చేస్తారో వారి కోసం అల్లాహ్ సుబ్హానహు తఆలా కాలువలు ప్రవహించే స్వర్గవనాల్ని సిద్ధం చేసి పెట్టాడు. కాలువలు ప్రవహించే స్వర్గవనాలను సిద్ధం చేసి పెట్టాడు. ఏమనుకుంటారు స్వర్గం అంటే? ఆషామాషి విషయం అనుకుంటున్నారా? ఎంత మాత్రం కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, స్వర్గంలో ఒక బాణం పెట్టుకునేంత మీకు చోటు దొరికిన ప్రపంచ సకల సంపదల కంటే అది గొప్పది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. చూస్తున్నారా ఈ రోజు మనం కూడా పోటీ పడుతున్నంటే సరే సిటీ యొక్క నడిబొడ్డున మాకు ఒక సెంటు ఉంటే బాగుంటుంది, సరే హైదరాబాద్ నడిబొడ్డున ఓ రెండు సెంట్లు ఉంటే బాగుంటుంది అని అంటే గజం స్థలం కూడా కోసం కూడా ఆరాటపడతారు అలాంటి చోట. ఇక్కడ ఏమిటి? స్వర్గంలో ప్రభుత్వం ముసలేసిన వారు అంటారు బాణం పెట్టుకునేంత చోటు దొరికిన ప్రపంచ సకల సంపదల కంటే ఆ స్థలం అనేది గొప్పది అని. అంటే అలాంటి చోట ఈ ప్రపంచ కన్నా పదింతల స్వర్గాన్ని అలా సుమాన వల్ల చివరిగా వెళ్ళే వ్యక్తికి ఇస్తాడంటే ఇంకా మొదటి వెళ్ళే వ్యక్తులు ఊహించగలము సార్? ఊహించలేదు. అలాగే గమనించండి ఏ స్వర్గం, ఏ స్వర్గం అయితే ఈ రోజు మనం చూస్తున్నాం. సరే మీకు అనుభవంలో ఉంటుంది అదేంటంటే కుంకుమ పువ్వు తెలుసు, మీకు తెలిసే ఉంటుంది. కుంకుమ పువ్వు అనేది గ్రామం అర గ్రామం మీరు తీసుకున్నట్లయితే ఎంత ఉంటుంది? 2 దినాలు, 5 దినాలు, క్వాలిటీని బట్టి 10 దినాలు, 15 దినాల వరకు కూడా ఉంటుంది. ఏంటంటే సరే ఆ కుంకుమ పువ్వు ఆ స్వర్గపు గడ్డ ఉంటుంది. కస్తూరిని కొనగలమా? ఊహించగలమా? అసలు అసాధ్యం. అలాంటి కస్తూరి ఒకటి మట్టి ఉంటుంది. మనమ మణిమాణిక్యాల ఆలోచన మనకు రాగలదు, బంగారం కొంటే మణిమాణిక్యాల ఆలోచన రాగలదు. అయితే ఆ మణిమాణిక్యాలు ఆ మట్టిలోని కంకర్రాళ్ళు ఉంటాయి, వాటన్నింటిని అల్లాహదాసులు తన కాళ్లతోటి తొక్కుకుంటూ వెళ్ళిపోతాడు. కనుక ప్రపంచంలో అత్యంత విలువైన సంపదలు ఎక్కడ ఉంటాయి? పాదాక్రాంతం ఉంటాయంటే మరి స్వర్గం ఎలా ఉంటుంది? అవే పాదాక్రాంతం అయితే ఇంకా స్వర్గం ఎలా ఉంటుంది ఆలోచించండి. కనుక అభిమాన సోదరుల స్వర్గంలో చిన్న పాల నదులు ఉంటాయి, స్వర్గంలో తేనె నదులు ఉంటాయి అన్న కదా. స్వర్గంలో మనకు కావాల్సిన ప్రతిదీ స్వర్గంలో ఉంటుంది ఇన్షాల్లా. ఓకే, ఇది దీనివల్ల మనకు లభిస్తుంది సత్కర్మలు చేయడం వల్ల. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ అంటున్నాడు లహుం దరజాతున ఇంద రబ్బిహిమ్. ఎవరైతే సత్కర్మలు చేశారో వారి సత్కర్మలు బేస్ చేసుకుని వారి యొక్క తన అంతస్తులు అల్లాహ్ దగ్గర ఉంటాయి. ఒక అంతస్తుకి మరో అంతస్తుకి తేడా ఎంత ఉందో తెలుసా? ఒక ఫ్లోర్ అంతటి కాదు, ఇంకా బిల్డింగ్ అంతటిది కాదు, భూమి ఆకాశానికి మధ్య ఎంత దూరం అయితే ఉందో ఒక అంతస్తుకి మరో అంతస్తుకి మధ్య అంత దూరం ఉంటుంది.
కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే, సత్కర్మలు ఎంత ఎక్కువ చేసుకుని అల్లాహ్ కనుక దగ్గర అవుతామో మనం స్వర్గంలో అంతే యొక్క ఎత్తున ఉంటాము, అంతే గొప్ప యొక్క స్థానాన్ని మనం పొందుతాం. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్న మాట ఏంటంటే, లహుమ్ అజ్రున్ గైరు మమ్నూన్, లెక్క లేని వారికి పుణ్యాన్ని అల్లాహ్ ప్రసాదిస్తారు. లెక్కలేని పుణ్యం అంటే మీకు మామూలుగా చెప్పేసిన 10 ప్రపంచాలకు సమానమైన యొక్క స్వర్గం స్వర్గంలో వెళ్ళి చివరి వ్యక్తి దొరుకుతుంది అని. లెక్కలేని పుణ్యం అంటే ఈరోజు మనం ప్రపంచం ఎంత బిలియనీర్ అయినా సరే అతని యొక్క డబ్బుని లెక్కించగలమా లేదా? సాధ్యమా కాదా? సాధ్యమే. సరే, ఆస్తుని లెక్కించగలం అవునా కదా? అన్ని కదా. అయితే అల్లాహ్ సుబ్హానహు మనకి ఇచ్చే యొక్క ఆస్తిపాస్తులు ఎలా ఉంటాయి అంటే, దాన్ని ఎవరు లెక్క చెయ్యలేదు. ఎవరు లెక్క చెయ్యలేదు నిజంగా. ఇప్పుడు కూడా అల్లాహ్ సుబ్హానహు ఇచ్చిన అనుగ్రహాన్ని మనం లెక్కించదలిస్తే నేను 10 నిమిషాలు కూర్చుంటే ఆలోచిపోతాం, ఇంకా చాలా ఉన్నాయని అవునా కదా? అన్ని యొక్క అనుగ్రహాలు కదా. మీరు శ్వాస పీల్చకుండా 10 నిమిషాలు పలికినా మీ యొక్క పలుపు ఆగిపోవాలి కానీ అనుగ్రహాల యొక్క ఆ పరంపర అనేది ఆగదు. అన్ని అనుగ్రహాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదించాడు. కనుక ఇది మనం గమనించాలి. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా సత్కర్మలు చేయడం ఇది ప్రయోజనకరమైన లాభదాయకమైన వ్యాపారము. ఇందులో నష్టం అనేదే లేదు. కనుక తిజారత లన్ తబూర్ అంటే ఇందులో నష్టమే లేదు. కదా మనం ఏ పని చేసినా నష్టం లేకుండా ఆ పని అనేది మామూలుగా ఉండదు. ఖచ్చితంగా ఎక్కడో చోట ఏదో ఒక నష్టం కష్టం అనేది జరుగుతుంది. అయితే కానీ సత్కర్మల విషయంలో అసలు నష్టం అనేది ఉండదు. ఇది పూర్తి లాభంతో కూడిన యొక్క వ్యాపారం అనే విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్న మరొక మాట ఏంటంటే, అల్లాహ్ సుబ్హానహు వతాలా బాగా గమనించండి, తౌబా చేసుకునే వారిని ఇష్టపడతారు, శుచి శుభ్రతని పాటించే వారిని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇష్టపడతారు అంటే ప్రేమిస్తాడు. అల్లాహ్ ప్రేమ మనకు దక్కుతుంది అన్న కదా. కానీ మన నాన్న మనల్ని ప్రేమిస్తున్నాడని ఎంత ఆనందం కలుగుతుంది. కానీ మన అధికారి మనల్ని అభిమానిస్తున్నాడంటే ఎంత ఆనందం కలుగుతుంది. అలాంటే సర్వలోకాలకు సృష్టికర్తను అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని ప్రేమిస్తున్నాడంటే కానీ ఎంత సంతోషం. కనుక సోదరుల ద్వారా మనం అల్లాహ్ చెప్పినట్టు సత్కర్మను చేసినట్టే అల్లాహ్ మనల్ని ప్రేమిస్తాడు, తన మిత్రులుగా చేసుకుంటారు, స్వర్గవనాల్లో ప్రవేశింపజేస్తాడు. స్వర్గవనాల్లో వెళ్ళి మనం దైవప్రకృమ సలేసం వారి యొక్క సాంగత్యాన్ని అలవర్చుకోవచ్చు, ఆయన సందర్శి మనం సందర్శించుకోవచ్చు. దీంతో పాటు గమనించండి, స్వర్గంలో స్వర్గ వరానుగ్రహాల కన్నా గొప్ప వరానుగ్రహం ఏమిటి తెలుసా? అల్లాహ్ యొక్క ప్రసన్నత. వరిద్వానుల్లాహ్ అక్బర్. ఇంకా అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటాడు, ఈ రోజు నేను మీతో రాజీయాను, ఇక మీదట కోపగించుకొని, ఇక మీదట ఎప్పటికీ నేను కోపగించుకుని అల్లాహ్ సుబ్హానహు వతాలా గొప్ప శుభవార్తను ఇస్తాడు. ఆ తర్వాత తన దివ్య దర్శనంతో స్వర్గవాసులందరినీ తన పులకింపజేస్తాడు అల్లాహ్ సుబ్హానహు వతాలా. అలాంటి మహద్భాగ్యం అనేది అన్నిటికి కారణం ఏంటి? మనిషి చేసుకున్న సత్కర్మ. అయితే దానికి ఏం తోడై ఉంది? విశ్వాసం తోడై ఉంది. విశ్వాసం లేని సత్కర్మ అది ఏ విధంగా పనికిరాదన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక సోదరు ద్వారా ఈరోజు మనం గమనించినట్లయితే మనం ఏం కోరుకుంటామంటే బాగా గమనించండి, తన తరగని ఆస్తి కావాలి అని కోరుకుంటాం. తరగని ఆస్తి కావాలి. ఎవరికి ఇది కానీ అందం కావాలి, ఎవరికి తక్కువ కానీ అందం కావాలి. ఎప్పుడు ఏ జబ్బుకి గురి కానీ జగం కావాలి. అసలు ముసలితనమే రాకూడదు. ఎప్పుడు నిన్ను ఎవరంలో మనం ఉండాలి అన్న ఆలోచన ఎవరికి లేకుండా ఉండదు చెప్పండి. శాశ్వతంగా బతకాలి, మరణమే ఉండకూడదని ఇవన్నీ ఆలోచిస్తాం. అయితే ఈ లోకంలో ఇప్పటి వరకు ఎవరికి ఇది దక్కలేదు, ఎప్పటికీ ఎవరికి దక్కవు. అయితే ఇది దక్కే స్థలం ఉంటుంది, అదే ఒకటి స్వర్గధామం. అక్కడ శాశ్వతమైన జీవితం ఉంటుంది. సరే, ప్రతి శుక్రవారం హదీసులో వస్తుంది కానీ స్వర్గవాసుల అందం రెట్టింపు అవుతూనే ఉంటుంది. కనుక అప్డేట్ కానీ రొటీన్ కాదు, అప్డేట్. ఫలాలు తీసుకున్నట్లయితే ఒకసారి మీరు తిన్నారు ఫలం, అదే ఫలం మరోసారి ఉండదు. మరోసారి ఒకవేళ అదే ఫలం తిన్నా రుచి ఆ రుచి మారిపోయి ఉంటుంది. అలా నిత్యం మారే యొక్క లోకం ఏంటంటే స్వర్గలోకం. కనుక సోదరులారా, అక్కడ మనకు ఈ కోరికలని అంటే తరగని ఆస్తి ఉంటుంది. తరగని ఆస్తి ఎప్పుడు ఇవ్వనస్తుంది కానీ. కనుక ప్రభుత్వం ముసలే సమాధు ఒక పెద్దావిడ వచ్చి ఉదయ ప్రవక్త సలహసం నేను స్వర్గానికి వెళ్తానంటే ప్రవక్త సలహసం అన్నాడు, ముసలోళ్ళు స్వర్గానికి వెళ్ళదు. ముసలోళ్ళు ఊరు ఏమిటి మీరు చెప్తున్నది? మరి నా పాడుకుని నేను చెప్పేసి ముసలిదని అవ్వడం అనేది నా తప్ప అంటే ప్రవక్త నవ్వి కాదమ్మా, నిన్ను ఇవ్వనస్తున్నాను ఇలా చేసి అలా స్వర్గానికి పంపిస్తాను. కనుక గమనిస్తున్నా లేదా?
ఇది మనం ఆలోచించాలి. పంపస్ వారి జీవితంలో హాస్యం కూడా ఉండేదనడానికి ఇది గొప్ప నిదర్శనం. చిన్నప్పటి వ్యక్తి వచ్చి దైవ పంపస్ వారు నేను చాలా సుదూర్ఘ ప్రయాణం నడిచాను, చాలా దూరం వెళ్ళాలి, నా దగ్గర ప్రయాణానికి ఏ యొక్క వాహనం అనేది సవారీ అనేది లేదు, ఏదైనా ఒక ఒంటిని మీరు ఇచ్చినట్లయితే మీరు రుణం తీర్చుకుంటారు ఇది అని చెప్తారు కదా అని మాటలు చెప్పాడు. ప్రభుత్వ సదస్సు సరే నేను నీకు ఒంటి పిల్లలు ఇస్తాను, నేను వదిలిపోతే ఏంటి మీరు ఒంటి పిల్లలు ఇస్తారా, నేనేం సాక్కోవాలండి, నేనేం చేసుకోవాలి ఒంటి పిల్లని, నాకు ఒంటి కావాలి, నేను చాలా దూరం వెళ్ళాలి నాకు ఒంటి కావాలి. ప్రభుత్వ సదస్సు మారా ఏ ఒంటైనా సరే మరో ఒంటికి పిల్లే కదా, ఏ ఒంటైనా సరే మరో ఒంటికి పిల్లే కదా. కానీ ఇలా హాస్యం ఉంది, ఆరోగ్యకరమైన హాస్యం అంటారు దీన్ని. ప్రాప్త వంశాలను అప్పుడప్పుడు దీన్ని చాలా చెప్తూ ఉండేవారు. ఏదేమైనప్పటికీ గమనించాల్సిన విషయం ఏంటంటే సోదరుల స్వర్గం చాలా మహద్భుతమైన లోకం. ఆ దానికోసమే అంటే ఇలాంటి స్వర్గవనం కోసం కర్మలు చేసేవారు కర్మలు చెయ్యాలని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చాడు. కనుక ఆ స్వర్గవనలోకి మనం వెళ్లే ప్రయత్నం చేయాలి. ఇక సత్కర్మ దేన్ని అంటారు, మంచి పని అనేది ఏంటి అంటారు అంటే ఖురాన్ హదీసుల్లో రూఢి అయి దానికి పుణ్యం లభిస్తుంది అని చెప్పే మాట అయినా సరే, చాలా చేతైనా సరే, మనసుకు సంబంధించిన ఆలోచన సరే, వీటన్నింటినీ ఏమంటారు మంచి కర్మ అంటారు. ఏమంటారు ఖురాన్ హదీసులో రూఢి అయి దానికి పుణ్యం లభిస్తుంది అని తెలిసిన మాట అయినా సరే, ఏ పనైనా సరే, అలాగే మనసుకు సంబంధించిన ఆలోచన అయినా సరే దాన్ని ఏమంటారు, ఏమంటారు సార్, మంచి పని అంటారు. కనుక మంచి పనిని మనం తీసుకున్నట్లయితే ఐదు యొక్క భాగాలలో మంచి పని ఉంటుంది. ఒకటి, మొట్టమొదటి మనం తీసుకున్నట్లయితే ఐదు పూటల నమాజ్ గుర్తుపెట్టుకోండి. దీని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ప్రళయ దినాన అల్లాహ్ సుబ్హానహు వతాలా దీని గురించే ప్రశ్నిస్తాడు. కనుక అదేవిధంగా తర్వాత తీసుకుంటే అర్కాన్ ఇస్లాంలోని మిగతా రుకులు ఏవైతే ఉన్నాయో జకాత్, రోజా, హజ్ ఇవి రెండో స్థానంలో వస్తాయి. మూడో స్థానంలో అనేది తల్లి మాట్లాడవచ్చు. ఇది మనం గమనించాల్సిన విషయం. రెండవది ఏంటంటే మన తల్లిదండ్రుల సేవ ఉంది, బంధుమిత్రుల యొక్క సేవ ఉంది, ఇది మూడో వస్తుంది. అదాన్ ముగించేద్దాం సార్. నాలుగో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే నిషేధితాలకు మనం దూరంగా ఉండాలి. ఐదో విషయాన్ని తీసుకున్నట్లయితే ఐచ్ఛిక ఆరాధన అంటే నఫిల్ రోజాలు, నఫిల్ నమాజ్ ఇవన్నీ ఎక్కువకు వస్తాయి. కనుక ఆరాధన అనేవి ఇవన్నీ దేనికి కిందకి వస్తాయి, సత్కర్మల కిందకి వస్తాయి. కనుక ఖురాన్ని మనం తీసుకున్నట్లయితే ఈమాన్ని అంటే విశ్వాసాన్ని కర్మగా పేర్కొన్నాడు, అలా విశ్వాసాన్ని కర్మగా పేర్కొన్నాడు. కనుక చాలా చోట్ల అల్లాహ్ సుబ్హానహు వతాలా విశ్వాసం పేరు ఈమాన్ అని వచ్చింది. అయితే ఈమాన్ అంటే అక్కడ ఈమాన్ అని కాదు అర్థం, అక్కడ ఏమిటి కర్మ అని అర్థం, సత్కర్మ అని అర్థం. కనుక ఈమాన్ లేకుండా చాలా కర్మ స్వీకరించబడదు, అలాగే కర్మ లేకుండా ఈమాన్ స్వీకరించబడదు. కనుక ఒకటి రెండో దానికి ఏంటంటే అవినాభావ సంబంధం, దేన్ని మనం విడదీయడానికి లేదు. కనుక సోదరులారా ఖురాన్ మనం చదివినట్లయితే, ప్రవక్త సరి ప్రవచనాలు మనం చదివినట్లయితే సత్కర్మలు బోలెడని అందులో పేర్కొనబడ్డాయి. అలాగే సత్కర్మలు చేసిన సజ్జనుల యొక్క జీవితాలు ఎన్నో అనేది మన కళ్ళ ముందర అనేవి ఉంటాయి. ఆ జీవితాలను మనం అధ్యయనం చేయాలి. ఆ మంచి పనులు మనం తెలుసుకొని మంచి చేస్తూ మంచి మార్గంలో మనం కొనసాగినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖచ్చితంగా మన నుండి రాజీ అవుతాడు, స్వర్గవనాన్ని మనకు ఖచ్చితంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదిస్తాడు. అలాగే మనం కోరుకున్న ప్రతిదీ వలకుం ఫీహా మా తష్తహీ అన్ఫుసుకుం వలకుం ఫీహా మా తదఅవున్, మీ మనసు కోరి ప్రతీది అక్కడ మీకు దొరుకుతుంది. ఇది కావాలి అంటే అప్పటికప్పుడే అది హాజరైపోతుంది. అంతటి మహాద్భుతమైన నిలయం సరే స్వర్గం. కనుక దానికోసం మనం పోటీ పడాల్సిన ఆవశ్యకత ఉంది. అది కేవలం సత్కర్మలు, విశ్వాసంతో కూడిన సత్కర్మలతోనే అది సాధన. చివరిసారిగా ఒక మాట చెప్పిన మాటను గుర్తించిన అది విశ్వాసం లేని కర్మ సత్కర్మ అయినా సరే వృధా అవుతుంది. దాని ఉపమానాన్ని ఎలా సుమంతా తెలియజేస్తూ రెండు ఉపమానాలు చెప్పాడు. ఒకటి ఏమిటంటే మీరు సూర్యుడు యొక్క కాంతి అనేది కిటికీ నుండి లోపలికి వచ్చిందని చూసారట, చేకూర్చే ఎందుకంటే విశ్వాసం అక్కడ లేదు. కనుక ఏదేమైనప్పటికీ సోదర ద్వారా సరే మనం చేసుకునే సత్కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ప్రదర్శన బుద్ధితో నాశనం అవుతాయి, అలాగే మనం జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళినా మంత్రుల దగ్గర ఉన్నా కర్మలు నాశనం అవుతాయి. సరే అలాగే పాపాలు చేసినా అవి మళ్ళీ ఏమవుతాయి,
నాశనం అవుతాయి. అలా కాకుండా మన సత్కర్మలు చేయడమే కాకుండా తన విశ్వాసాన్ని కాపాడుకోవడమే కాకుండా ఇలాంటి యొక్క కర్మల్ని నాశనం చేసే యొక్క ప్రక్రియలకు కూడా దూరంగా ఉండాలి, దూరంగా ఉంటారు. ఇన్షాల్లా ఉందాం. అల్లాహ్ సుబ్హానహు ఆ రకంగా మనల్ని దీవించాలని కోరుతూ ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జజాకుల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుమ రహ్మతుల్లాహి వబరకాతుహ్. అది లవే.